తూర్పుగోదావరి జిల్లా గోకవరం అచ్చయ్యపేటలో రోగాలతో బాధపడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. గోకవరంలో వాడుకపు నీళ్లంతా ప్రధాన డ్రైనేజీ నుంచి వస్తుందని, అది అచ్చయ్యపేటలోకి వచ్చి ఆగిపోతుందని దానికి నాయకులు అధికారులు పట్టించుకోకుండా వదిలేయడంతో నీరు ఇళ్లలోకి చేరి రోగాల బారిన పడుతున్నామని స్థానికులు లబోదిబోమంటున్నారు. పంచాయతీ ఆఫీసుకి, సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి, వార్డులకి, కలెక్టర్ గారికి ముఖ్యంగా మాదానంలో మేము పడే ఈ బాధలన్నీ నేను 15 సంవత్సరాల క్రితం నుంచి పడుతున్నామండి. అలాగే ఎప్పుడు చూసినా డ్రైనేజీలు లేవు, ఇట్లకి లేవు, తాళాలకు డబ్బులు లేవు, ఏది లేదు, ఇవి రాలేదని చెప్పారండి. కానండి, ఇప్పుడు చిన్న చిన్న డ్రైనేజీలన్నీ వదిలేస్తారండి. మొత్తం 20 డ్రైనేజీలు కలిపి పెద్ద డ్రైనేజీ అలా వదిలేస్తారండి. ఆ వదిలేసిన నీరు అటు ఇటు వెళ్ళక మాకు 2 వార్డులోనండి, అదే 8-9 మునిగిపోయినామండి. ఇక్కడ మునిగిపోయానండి. ఇక్కడ ప్రత్యేకంగా ఒక 400-500 కొంపలు ఉన్నాయండి. అందులో పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, గర్భిణీ స్త్రీలు, చాలా దోమలతోటండి, జ్వరాలండి, వాంతులండి, విరసనాలండి, నానా రకమైన ఎన్ని రకాల డబ్బులు ఉన్నాయి, అన్ని రకాలు అనిపించేస్తున్నారండి. కొనుక్కొని డబ్బులు ఎట్టు కొనుక్కున్నట్లో ఉంటా కూడా సుఖం లేదండి. ఎందుకంటే నమ్మి మాకు తెలియదు కదండి డ్రైనేజీలు ఉంటాయేమో అనేసి తెచ్చుకొచ్చుకున్నాం. చంటి పిల్లలు కాలంలో పడుతున్నారండి, దురదలండి, ఎలర్జీలండి, ఒంటి నిండా పెద్ద పెద్ద పుల్లులతోటి పెద్దోళ్ళు కూడా ఏం రోగాలు అనేది ఎవరు ఎలా కట్టుకున్నా లేవుడు ఆ ములుకో ఈ ములుకొద్దండి. ఎవరు చెప్పండి డ్రైనేజీ లేవు, వెళ్తాలేదు, ఏటని పంచాయతీ వాళ్ళని అడగండి. మాకు చెప్పలేదమ్మా, చెప్తే మేము చేయమేటమ్మా, సహకరించమా, మాకు చెప్పకంటేనే డ్రైనేజీ అవుతుంది, అక్కడ లేవిడ్లు కప్పెట్టారని వాళ్ళు చెప్తున్నారండి. దాన్ని మీరు సమర్థించి మీరు ఎంత న్యాయం అనుకుంటే అంత మాకు కొంచెం వచ్చి చూపించండి దారి, ఏదో పరిశీలించి మాకు ఆ డ్రైనేజీలు ఇచ్చి ఈ 10 డ్రైనేజీలు పిల్ల కాలంలోకి వచ్చిందంటే డబ్బు పెద్ద కాలంలో ఆ వెళ్ళే కాలం లేదండి. పిల్ల నుంచి చివరి దాకా కూడా ఒక 20 డ్రైన్లు ఉంటాయండి. 20 డ్రైన్లు వచ్చి 8వ వార్డు 9వ వార్డు డ్రైన్లో కలిసిపోతుందండి. ఆ నీరు వెళ్ళే మార్గం లేదండి. ముందు పద్మప్రియ థియేటర్ దగ్గర నుంచి మెయిన్ డ్రైన్ కావాలి మాకు. ఆ డ్రైన్ కోసం అడుగుతున్నాం. మేము కాల్ కూడా బయటకు ఎట్టలేకపోతున్నాం. కాల్ బయటకు ఎట్టకుండా లోపలే ఉండిపోవాల్సి వస్తుంది. ఏ సరుకు తెచ్చుకోవాలని కూడా మాకు వీలు లేదు. వచ్చి చూడండి కావాలంటే. కాబట్టి మీరు పెద్ద డ్రైన్ వేయాలని మరీ కోరుకుంటున్నాం. మొత్తం గోకవరంలో ఉన్న నీరంతా, మురికి నీరంతా అచ్చిపేటలోనే ఆగిపోతుంది. ఇక్కడ 500 కొంపలు ఉన్నాయి. ఒక్క కొంప మిగతా వాళ్ళందరూ కూడా బయటికి రాలేక ఇబ్బంది పడిపోయి సమస్యలతో బాధపడుతున్నాం. కాబట్టి మీరు పెద్ద డ్రైన్ ఇచ్చేలా కోరుకుంటున్నాం.